దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వచ్చిన భూ ప్రకంపనలు ఎర్త్క్వేక్ స్థానికులను వణికించాయి. ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. శుక్రవారం సాయంత్రం 5:12 ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతం, నార్థన్ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో భూమి కంపించింది. ఢిల్లీలో రెక్టర్ స్కేల్పై తీవ్రత 6.3 నమోదైంది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ రీజియన్ ప్రాంతంలో భూకంపం. హిందూ కుష్ రీజియన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రీకృతమైంది. భూకంపం వల్ల ఓ ఇంట్లో పైకప్పుకు ఉన్న ఫ్యాన్ షాండ్లియర్లు ఊడిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని మధుర, లక్నో, ప్రయాగ్రాజ్లతో పాటు జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సైతం స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పాకిస్తాన్లోని లాహోర్ ప్రాంతంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు టర్కీకి తూర్పున ఉన్న ఇలాసిస్ ప్రావిన్స్లోని సివిరిస్ జిల్లాలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.8 నమోదైంది. ఈ ఘటనలో సుమారు 14 మృతి చెందారు. 500 పైగా గాయాలయ్యాయి. భూకంపం ధాటికి నివాసితులు ఇళ్లు వదిలి వీధుల్లోకి పరిగెత్తారు. టర్కీ విపత్తు అత్యవసర నిర్వహణ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం భూకంపం తర్వాత 60 ప్రకంపనలు నమోదయ్యాయి. పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. కూలిన భవనాలలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 400 సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.